ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటల్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఆధ్వర్యంలో నిన్న ఎన్నో అద్భుతమైన అవకాశాలు మాకు కల్పించడం జరిగింది. దానిలో ముఖ్యంగా 10,000 పై చిలుకులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. దానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పీఆర్సీ కమిటీని వేయటము, ఓపీఎస్ సిపిఎస్ జిపిఎస్ ని కేబినెట్ ఆమోదించడము, సో సంవాట్ సిపిఎస్ తో పోల్చుకుంటే జిపిఎస్ అనేది మంచిది, దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచిది జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇవన్నీ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎన్ని చేసినా ఆయన రుణాన్ని మేము తీర్చుకోలేము, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్. ఈ సందర్భంగా నేను ఇంకొక ఇంపార్టెంట్ అయిన అంశం చెప్పదలుచుకున్నాను. గతానికి ఇప్పటికి మనం పోల్చుకుంటే గతంలో మా వాళ్ళు ఎంతో పెద్ద ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళకి అవకాశం కల్పిస్తూనే వాళ్ళని ఏసీబీ ట్రాపింగ్ లేదా ఇంకో ట్రాపింగ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వంలో అలాంటివి ఎటువంటివి జరగట్లేదని మేము ధైర్యంగా నిర్భయంగా చెప్పగలుగుతున్నాము. ఈ విషయంలో మేము సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా హ్యాపీగా తిరగగలుగుతున్నామంటే ఆయన చలవనే. సో ఇలాంటి వారు మళ్లీ మళ్లీ రావాలి, మనల్ని ముందుకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. అట్ ద సేమ్ టైం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ లో ఎటువంటి ఈ కరెక్ట్ రైట్ వేలో జరిగేటివి కాదు. సార్ వచ్చాక మాకి కొంత న్యాయం జరుగుతుంది. అలాగే రేపు పొద్దున లైజన్ ఆఫీసర్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ లైజన్ ఆఫీసర్స్ వస్తే కూడా త్వరగా జీవో వస్తుందని ఆశిస్తున్నాము. సో మాకు ఏ సమస్య వచ్చినా మేము అడ్వైజర్ గారి సజ్జల రాకేష్ ద్వారా గవర్నమెంట్ తెలపడం జరుగుతుంది. సో దానికి మాకు ప్రతి విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తున్నారు. రేపు పొద్దున మా భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి మా ఉద్యోగస్తులకి అలాగే మా సమాజానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇంతవరకు అయితే చాలా అద్భుతాలు జరిగాయి. అట్ ద సేమ్ సొసైటీకి అయితేనేమి యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ అయితేనేమి. సో ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తూ ఈ మరొక్కసారి సీఎం గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.